वेलकम टू मना शेफ ना पेर माधवी ఈ రోజు మన ఇంట్లో ఉండే వాటిల్తోటే చాలా ఈజీగా ఒక వారం 10 రోజుల పాటు నిలవ ఉండేటట్లు స్నాక్ ఐటమ్స్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి వీట్ ఫ్లోర్ తోటి అంటే గోధుమ పిండి తోటి కరకరలాడే స్నాక్ ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసుకోండి దీంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి దీంట్లోనే కసూరి మేతి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీ రుచికి సరిపడా salt వేసుకోండి దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి మీరు ఆయిల్ కు బదులు బటర్ అయినా వేసుకోవచ్చు బటర్ వేసుకున్నా కానీ బానే ఉంటుంది టేస్ట్ చూసారా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి చూసారా ఈ విధంగా గట్టి ముద్దలాగా కలుపుకొని దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మనకి సాఫ్ట్ గా అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి ఇలా కొంచెం గోధుమ పిండి చల్లుకోండి ఈ విధంగా రోల్ చేసుకొని मरी पल्चगा कादु अलाने मरी मंदंगा कादु मीडियम गा उंडेटट्टु चपातीनी चेसुकोंडि ओकवेळ मीकु कारंगा तिनाली अनुकुंटे कोंचेम मिरियाल पोडि कानी लेदा कारं कानी याड चेसुकोंडि कोंचेम कारं कारंगा उंटायि पिल्ललकि मरी अंत कारं इष्टपडरु काबट्टि नेनु कारं याड चेयलेदु चूसारा ई विधंगा चेसुकुंटे सरिपोतुंदि ఇక్కడ చూడండి ఈ మందం ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ మందంగా కూడా మనకి అవసరం లేదు ఈ చపాతీని ఇలా చేసుకున్న తర్వాత ఫోక్ పెట్టి ఇలా హోల్స్ పెట్టుకోండి मन की पूरी लागा उब्बकुंडा उंटुंदी इला होल्स पेट्टुकोवडं वल्ल इप्पुडु दीन्नी मीकु इष्टमैन षेप लो कट चेसुकोंडि नेनु ई विधंगा कट चेस्तुन्नानु मीकु ए षेप कावालंटे आ षेप लो कट चेसुकोंडि चूसारा नेनु ई षेप लो कट चेसानु इला अन्नी कट चेसुकोनि पक्कन पेट्टुकोंडि इला डीप फ्राई कि सरिपड़ा आयिल पोसुकोनि ई आयिल बागा कागिन तर्वात ओक्कोक्कटिगा इला वेसुकोंडि वेसिन तर्वात मीडियम फ्लेम लो पेट्टुकोनि वेयिंचुकोंडि बागा वेगुतायि ఇలా ఈ పాన్ కి సరిపడా వేసుకున్న తర్వాత అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ రెండు వైపులా వేయించుకోండి ఇవి మైదాతో కూడా చేసుకోవచ్చుండి మైదా హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి పిల్లలకి నేను ఇలా గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను అన్ని కలర్ వస్తే సరిపోతాయి తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఏదైనా గాజ్ సీసాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఇదే విధంగా అన్ని తయారు చేసుకోండి మన సెకండ్ స్నాక్ రెసిపీ వచ్చి మేగడ మురుకులండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి దీంట్లో బియ్యం పిండి ఒక కప్పు ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా salt వేసుకోండి కారం 1/2 టీస్పూన్ వాము 1/2 టీస్పూన్ ఈ వాముని చేతితో ఇలా నలిపి వేసుకోండి ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే నువ్వులు ఇవి నల్ల నువ్వులండి మీరు తెల్లవైనా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ నల్ల నువ్వులు వేస్తున్నాను 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లోనే మేగడ వేసుకోవాలి ఇది పాల మీద మేగడండి నేను సెపరేట్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు మేగడ ఆ మేగడని యూస్ చేస్తున్నాను ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను అలాగే పెరుగు ఈ పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్ల వేసుకుంటున్నాను ఒకవేళ మీరు మేగడ పెరుగుంది అనుకోండి మీ దగ్గర మేగడ పెరుగుని ఒక పావు కప్పు వేసుకోండి సరిపోతుంది నేను ఇక్కడ మేగడ పెరుగు రెండు సెపరేట్ ఉన్నాయి కాబట్టి రెండు కలిపి ఒక పావు కప్పు దాకా వేసాను అంటే ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే పావు కప్పు మేగడ పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి కారం మీరు కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు మురుకులు కాస్త పుల్లగా ఉండాలి అనుకుంటే మేగడ పెరుగు కాస్త పుల్లగా ఉండేటట్లు చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో ఒక కప్పుకు సరిపడా చూపిస్తున్నాను మీరు ఎక్కువ చేసుకునే పనైతే బియ్యం పిండిని మీరు మరపట్టించిన తర్వాత కప్పుల్లో కొల్చుకొని వేసుకోండి ఒక 4 కప్పులు అనుకోండి బియ్యం పిండి 4 కప్పులకి ఒక కప్పు మేగడ పెరుగు వేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ ఏమీ ఎక్కువ పట్టవు మనం ఈ పెరుగు వేసాం కదా చూసుకొని కలుపుకోండి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా ఒక 2-3 నిమిషాలైనా మీరు ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకి సాఫ్ట్ గా తయారవుతుంది పిండి ముద్ద అనేది ఈ మేగడ అనేది మొత్తం బాగా కలిసిపోవాలి అందుకోసంగా బాగా కలపండి చూసారా ఈ విధంగా గట్టి ముద్దలాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకొని దీని పక్కన పెట్టండి ఇప్పుడు ఇలాంటిది ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి
చూసారు కదా దీని మీద అయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి ఈ మురుకులు అనేవి ఇలాంటి కవర్ తీసుకున్న తర్వాత దీనిపైన కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఈ కవర్ మొత్తం రాసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఈజీగా ఊడొచ్చేస్తాయి మీరు ఏదైనా కవర్ తీసుకోవచ్చండి పాల ప్యాకెట్ కవర్లు ఉంటాయి కదా అవైనా యూస్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ ప్యాకెట్స్ కవర్లు ఉంటాయి కదా అవైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి జంతికల గొట్టం ఉంటుంది కదా దానికి కూడా లోపల కాస్త ఆయిల్ అప్లై చేసుకోండి నేను స్టార్ గుర్తు తీసుకున్నానండి మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో చేసుకోవచ్చు మనకి పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దని కొంచెం కొంచెం దీంట్లో పెట్టుకోండి ఇలా పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసుకున్నారంట సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మురుకుల లాగా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని దీంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఈ ఆయిల్ మనకి మీడియం హీట్ లో ఉండాలి చూడండి కొంచెం వేసి చూసారంటే ఈ పిండిని నిదానంగా పైకి వస్తుంది చూడండి చూసారా ఇలా నిదానంగా పైకి వస్తుంది అంటే మీడియం హీట్ లో ఉంది ఆయిల్ అని అర్థం ఇలా వచ్చిన తర్వాత వీటిల్ని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోండి మరి హై లో పెట్టారంటే త్వరగా మాడిపోతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోండి ఇలాగ అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేగేదాకా మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోండి ఒకటేసారి బాండిల్ నిండా వేసుకోవద్దండి కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోండి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత అన్ని తీసుకొని ఏదైనా ప్లేట్ లో వేసుకోండి ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి మీకు వారం 10 రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి చాలా రుచిగా ఉంటాయండి మన మూడవ స్నాక్ రెసిపీ డ్రై ఫ్రూట్స్ అలాగే గోధుమ పిండి రెండు కలిపి బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీ ఇది కూడా తయారు చేసుకోవడం టేస్ట్ సూపర్ గా ఉంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ మీరు ట్రూటీ ఫ్రూటీ రెండు టేబుల్ స్పూన్లు బాదం పప్పులు కొన్ని జీడిపప్పులు కొన్ని వేసుకుని దీంట్లో కాస్త గోధుమ పిండి వేసుకుని కలుపుకోండి ఇవి లైట్ గా మనం కోర్స్ గా మిక్సీకి వేసుకోవాలండి అంటే చిన్న చిన్న పలుకులుగా ఉండేటట్లు లేదు అంటే మీరు కచ్చపచ్చగా దంచుకున్నా సరిపోతుంది ఇలా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా గోధుమ పిండి లైట్ గా చల్లి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మిక్సీలో ఈ ట్రూటీ ఫ్రూటీ అనేది మనకి అంటుకోకుండా వస్తాయి చూసారా ఈ విధంగా కాస్త పలుకులు పలుకులుగా ఉండేటట్లు మిక్సీకి వేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక గ్లాస్ పాలు తీసుకోవాలండి ఫస్ట్ నేను హాఫ్ గ్లాస్ వేసుకున్నాను సరిపోకపోతే ఇంకొక హాఫ్ గ్లాస్ యాడ్ చేసుకుందాం ఈ పాలల్లో హాఫ్ కప్పు షుగర్ వేసుకోండి దీంట్లో పావు కప్పు దాకా బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోండి ఇప్పుడు ఇలా ఒక గరిటె పెట్టి ఇలా తిప్పుకుంటూ ఉన్నారంటే చక్కెర మనకి బాగా కరిగిపోతుంది చక్కెర అనేది బాగా కరిగిపోవాలండి ఇక్కడ బటర్ అనేది మెయిన్ అండి ఈ బటర్ కొంచెం ఎక్కువ అయింది అనుకోండి మీకు ఈ బిస్కెట్లు సరిగ్గా రావు ఆయిల్లో వేయగలనే విరిగిపోతాయి అందుకని బటర్ కొంచెం తక్కువే వేసుకోండి నేను ఇక్కడ ఒక పావు కప్పు దాకా వేసాను కదా కొంచెం తక్కువే వేసుకోండి ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళైతే చూడండి ఈ విధంగా కరిగిన తర్వాత దీంట్లో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి ఫస్ట్ నేను ఒక కప్పు వేసుకొని కలుపుకొని తర్వాత ఇంకొక కప్పు యాడ్ చేసుకుంటాను దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోండి అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి స్వీట్లు ఇవి చేసేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరి ఎగుటు కొట్టకుండా ఉంటుంది మనకి స్వీట్లు అలాగే దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోండి ఫస్ట్ వీటన్నింటినీ గరిటెతోటి బాగా కలుపుకోండి చూడండి ఇంకాస్త పిండి పడుతుంది ఈ విధంగా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఒకటేసారి ఎక్కువ పిండి ఒకటేసారి వేసుకోకుండా మనకి గట్టి చపాతి ముద్దలాగా రావాలి ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి మీకు ఇంకా కాస్త పాలు పడతాయి అనుకుంటే మనకి కొన్ని పాలు మిగిలిపోయాయి కదా టీ గ్లాస్ లో ఆ పాలు యాడ్ చేసుకొని కలుపుకోండి మీరు తీసుకునే పాలు మటుకు గోరువెచ్చగా ఉన్న పాలు తీసుకోండి ఒకవేళ మీరు పాలు వద్దు అనుకుంటే గోరువెచ్చగా ఉన్న వాటర్ తో అయినా చేసుకోవచ్చండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా గట్టి ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ పిండి ముద్దని రెండు భాగాలుగా చేసుకోండి ఒక భాగానికి కాస్త గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా చపాతి మనం ఏ విధంగా అయితే చేసుకుంటాం ఆ విధంగా చేసుకోవాలి మరీ పల్చగా చేసుకోవద్దు నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకు లోపల ఈ బిస్కెట్ లోపల పొరలు పొరలుగా వస్తాయి ఈ విధంగా రుద్దుకోండి మరీ పల్చగా రుద్దుకోవద్దు కాస్త మందంగానే రుద్దుకోండి ఇలా చపాతి లాగా రుద్దుకున్న తర్వాత మీకు ఏ షేప్ లో బిస్కెట్లు కావాలి అనుకుంటున్నారో ఆ షేప్ లో కట్ చేసుకోండి నేను ఇక్కడ ఈ షేప్ లో కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకుని బిస్కెట్లు అన్నిటిని ఒక ప్లేట్ లో వేసి పక్కన పెట్టుకోండి అన్ని ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకోండి
ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఈ బిస్కెట్లు మొత్తం వేసుకోండి. ఆయిల్ మరి ఎక్కువ కాకూడదండి. ఎక్కువ కాగింది అంటే బిస్కెట్లు తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల సరిగా ఉడకవు. అందుకని మీడియం హీట్ లో ఉన్నప్పుడు వేసుకొని వేయించుకోండి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత మెల్లగా తిప్పుకుంటూ వేయించుకోండి. కాస్త ఆగి తిప్పండి. ఫస్ట్ వేసిన ఎమ్మటనే తిప్పేశారంటే మనకి విరిగిపోతాయి. చూసారా ఈ కలర్ వస్తే సరిపోతుంది. మనం తీసేసిన తర్వాత కూడా ఈ ఆయిల్లో నుంచి కాస్త కలర్ మారుతాయి. అందుకని ఈ కలర్ వచ్చిన తర్వాత అన్ని బిస్కెట్లు తీసుకోండి. తీసుకొని బాగా చల్లారిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఉంటాయి, నిల్వ ఉంటాయి. ఇవి చాలా రుచిగా ఉంటాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మన 4వ రెసిపీ కజ్జికాయలు అండి. కజ్జికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ మీరు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లో 1 కప్ మైదా పిండి వేసుకోండి. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ ఉప్మా రవ్వ కూడా వేసుకోండి. ఉప్మా రవ్వ మీ ఆప్షనల్ అండి, ఇష్టముంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. కానీ వేసుకోవడం వల్ల మనకి ఈ కజ్జికాయలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. దీంట్లోనే కాస్త సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ సాల్ట్, ఉప్మా రవ్వ, మైదా పిండి 3 కలిపి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. నేను ఇక్కడ ఆవు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెయ్యి లేదు అంటే మీరు బటర్ అయినా వేసుకోండి, లేదు ఆయిల్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఈ నెయ్యిని డైరెక్ట్ గా ఇలానే వేయకుండా కాస్త వేడి చేసి వేసుకోండి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చేతితోటి ప్రెస్ చేసి చూసారంటే ముద్దలాగా వచ్చింది కదా. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త లూజుగా కలుపుకోండి. మనం చపాతీ పిండి గట్టిగా కలుపుతాం కదా, అలా కాకుండా కొంచెం లూజుగా ఉండేటట్లు కలుపుకోండి. అలా ఎందుకు కలుపుకోవాలి అంటే మనం ఉప్మా రవ్వ వేసాం కదా, ఈ ఉప్మా రవ్వ అనేది ఈ వాటర్ని పీల్చుకుంటుంది. అందుకని కొంచెం లూజుగా కలుపుకున్నారంటే మనకి నానేటప్పటికే ఈ ముద్ద అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోండి. ఇప్పుడు ఈ చపాతీ ముద్దని ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇంకొంచెం సేపు గట్టిగా ప్రెస్ చేస్తూ 1-5 నిమిషాలన్నా మీరు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల మనకి సాఫ్ట్ ముద్దలాగా వస్తుంది. అలా సాఫ్ట్ ముద్దలాగా వస్తేనే మనకి ఈ కజ్జికాయలు అనేవి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు చూడండి 1-5 నిమిషాల తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ విధంగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీనిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవడం వల్ల మనకి డ్రై అయిపోకుండా ఉంటుంది ఈ ముద్ద. 10 నిమిషాలు లేదా 15 నిమిషాలన్నా దీన్ని ఈ విధంగా ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా 1 మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. ఈ పుట్నాల పప్పుని మిక్సీకి వేసుకోవాలి. మరి మెత్తగా పౌడర్ లాగా వేసుకోకూడదు, కొంచెం బరకబరకగా ఉండేటట్లు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం చేతితో పట్టుకొని చూసామంటే మనకి బరకబరకగా తగలాలి, మరి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవద్దు. ఈ పిండిని ఇలా 1 గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 1 చిన్న కొబ్బరి చిప్ప తీసుకొని ఈ విధంగా ఎండు కొబ్బరి అండి ఇది ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 6-7 యాలకులు వేసుకోండి. ఇవి రెండింటిని కలిపి మిక్సీకి వేసుకోవాలి. ఇవి రెండు కూడా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత వీటిల్ని మనం ఆల్రెడీ పిండి వేసి పెట్టుకున్నాం కదా, ఇదే గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఈ పుట్నాల పొడిని మనం ముందుగా వేసి పెట్టుకుని పుట్నాల పొడి కొంచెం వేసుకోండి. తర్వాత 1 కప్పు బెల్లం వేసుకోండి. నేను ఏ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి బెల్లం, అదే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లం సరిపోతుంది. దీనిపైన కూడా కాస్త ఈ పుట్నాల పొడి కూడా వేసుకోండి. ఇలా ఎందుకు వేస్తున్నాను అంటే ఈ బెల్లం మనం మిక్సీకి వేసేటప్పుడు ఆ బ్లేడ్లకి అంటుకుపోతుంది, అలా అంటుకోకుండా ఉండడానికి ఈ విధంగా వేశాను. ఈ బెల్లాన్ని కూడా మిక్సీకి వేసుకోండి. చూడండి ఈ బెల్లం కూడా ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని కూడా ఈ పుట్నాల పొడిలో వేసుకోండి. చూడండి ఈ బెల్లం ఈ బ్లేడ్లకి అంటుకోకుండా వచ్చింది కదా. మీరు పుట్నాల పొడి వేసుకొని చేసుకున్నారంటే అలా అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. బెల్లము ఈ పుట్నాల పొడి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న ఈ చపాతీ ముద్దను తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి.
ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని ఈ చపాతీ పీట పైన కాస్త మైదాను చల్లుకొని పూరి ఎలా అయితే చేసుకుంటామో ఆ సైజ్ లో చేసుకుంటే సరిపోతుంది. మరి పెద్దవి చేసుకోవద్దు. ఇప్పుడు ఇలా పూరి లాగా రుద్దుకున్న తర్వాత దీని మధ్యలో ఈ పిండిని పెట్టుకోండి. పిండి కొంచెం ఎక్కువ ఉండేటట్టే పెట్టుకోండి. ఇలా ఈ పిండి కూడా వేసుకున్న తర్వాత ఈ చుట్టూర చివర్లన కాస్త వాటర్ తీసుకొని వాటర్ తో ఇలా అప్లై చేసుకున్నారంటే మీకు అంటుకుపోతుంది బాగా. మనకి ఈ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా అంటుకుంటుంది. ఈ విధంగా వాటర్ అప్లై చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూర గట్టిగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే మనకి ఈ స్టఫింగ్ బయటికి రాకూడదు కదా, అందుకని గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఫోక్ తీసుకొని దీంతో ఇలా డిజైన్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు మనకు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు, లైట్గా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే స్టఫింగ్ అనేది మనకి బయటకు వస్తుంది. చూసారా, చుట్టూరు ఇలా డిజైన్ చేసుకొని వీటిలన్నిటిని ఇలానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కజ్జికాయల్ని ఇంకొక విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చండి మనం. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఈ చివరి నుంచి ఇలా పట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లు చూడండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తం కజ్జికాయ మొత్తం ఫోల్డ్ చేసుకోండి. ఇది చూడడానికి చాలా బాగుంటుంది, కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మీకు ఆ ప్రాసెస్ అయితే తొందరగా అయిపోతుంది, ఇది కొంచెం టైం పడుతుంది, అంతే తేడా. మీకు ఇలా కావాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా నచ్చితే ఇలా చేసుకోండి. ఈ షేప్ కొంతమందికి సరిగా రాదండి, అలా రాని వాళ్ళు ఇంకా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి ఒక టిఫిన్ బాక్స్ తీసుకోండి, గుండ్రంగా ఉండేది, తీసుకొని ఈ విధంగా ఈ చపాతీ పైన పెట్టి గట్టిగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేశారంటే ఈ చుట్టుపక్కలది మొత్తం తీసేసుకోండి. షేప్ కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో మధ్యలో ఈ పిండిని పెట్టుకొని మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్ అదే విధంగా చేసుకోండి. నేను ఈ టిఫిన్ బాక్స్ని కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను కాబట్టి ఈ పూరీ సైజు కాస్త చిన్నగా వచ్చింది. అదే మీరు టిఫిన్ బాక్స్ కాస్త పెద్ద తీసుకుంటే పెద్ద సైజు కజ్జికాయలు వస్తాయి. ఇది చూడండి, షేప్ కరెక్ట్గా వచ్చింది కదా, రౌండ్గా. అన్నీ ఇదే విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా బాండిల్లో ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కాగిందా లేదా అని కాస్త పిండిని వేసి చూస్తే మనకు నిదానంగా పైకి తేలింది చూడండి, ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చింది అంటే ఈ ఆయిల్ కరెక్ట్గా కాగింది అని. మరి ఎక్కువ కాగినా కానీ మనకి ఈ కజ్జికాయలు ఆయిల్లో వేయంగానే తొందరగా కలర్ వచ్చేస్తాయి, సరిగా వేగవండి. అందుకని ఇలా మీడియంగా హీట్లో ఉన్నప్పుడు వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకోండి. అన్ని కజ్జికాయలు ఒకటేసారి వేసుకోకుండా మీ బాండిలకి ఎన్ని అయితే సరిపోతాయో అన్ని వేసుకొని వేయించుకోండి. ఒక సైడు లైట్గా కాలింది అన్న తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోండి. ఇలా నిదానంగా రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోండి. ఈ కలర్ వచ్చిందాకా వేగితే సరిపోతుంది. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకోండి. బాగా ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. అన్ని ఇదే విధంగా వేసుకొని వేయించుకోండి. చూసారు కదా, ఈ నాలుగు రకాల స్నాక్స్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనాషెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.